శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. భీష్మ ఏకాదశి అంటే ఎప్పుడు వస్తుంది, ఎలా జరుపుకుంటాము, భీష్మ ఏకాదశి యొక్క విశిష్టత ఏమిటి, భీష్ముడు అనగానే మనందరికీ కూడా భీష్ముడు అనం, మనం భీష్మ పితామహుడు అంటాం. దానికి కారణం ఏమిటి అని అంటే, కేవలము కౌరవులకి పాండవులకి మాత్రమే కాదు, సనాతన ధర్మాన్ని పట్టుకున్న ప్రతి ఒక్కరికి కూడా వారు పితామహులే. అటువంటి వారు మాఘ శుద్ధ అష్టమి నాడు శ్రీకృష్ణుడిలో లీనమైనారన్నమాట. అందుకు ప్రతీకగా ప్రతి వారు ఇవ్వవలసినది ఏమిటి అంటే, వీరు వారు అనే ఏమీ లేదండి తేడా ఇందులో. ప్రతి ఒక్కరూ కూడాను తర్పణం అనేటటువంటిది విడవాలి, దీన్నే భీష్మ తర్పణం అని అంటారు. ఈ భీష్మ తర్పణాన్ని ప్రతి వారు కూడా ఈ అష్టమి నాడు విడవాలి. అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, ఐదు రోజుల్ని కూడాను భీష్మ పంచకాలు అనేటటువంటి పేరుతో పిలుస్తారన్నమాట. కృష్ణుడిలో లీనమైనప్పటికీ కూడా కృష్ణ భగవానుడు, అసలు మనందరూ ఏమనుకుంటాం, ఆ చివరి క్షణాల్లో భగవంతుడి ధ్యానం చేసుకుంటూ మరణం పొందాలి, కానీ భగవంతుడినే పక్కన పెట్టుకొని వారిలో శ్రీకృష్ణులో లీనమైనటువంటి వారు భీష్ముడు అన్నమాట. అందుకు ప్రతీకగా ఈ ఏకాదశిని శ్రీకృష్ణ భగవానుడు పెట్టినటువంటి పేరు ఈ ఏకాదశికి భీష్మ ఏకాదశి. తర్వాత వచ్చేటటువంటిది ద్వాదశి, భీష్మ ద్వాదశి. అందుకనే ఈ ఐదు రోజుల్ని కూడాను భీష్మ పంచకాలు అనటంలో ఉన్నటువంటి ఆంతర్యం. ఈ ఏకాదశి రోజున మనం ఏం చేయాలి అని అంటే, ప్రతి వారు కూడాను వారు ఏం చెప్పారు మనకి, భీష్ముడు యుధిష్ఠిరుడు కూడాను సంవాదం అని మనందరికీ తెలుసు కదా. ఏమొచ్చింది అప్పుడు మనకి, 1000 నామాలతో అంపసయ్యపై నుండి 1000 నామాలతో కూడుకున్నటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఇచ్చారు. ఏ విధంగా, విశ్వం విష్ణుర్వషత్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృద్భూత ఉద్భావో భూతాత్మా భూత భావన అన్నారు. అంటే ఏమి చెప్పారు ఇక్కడ, విశ్వమంతా కూడా విష్ణువే అని వారు మనకి సెలవిచ్చారన్నమాట. ఆ 1000 నామాలని కూడాను ఈరోజు ప్రతి వారు కూడా చదువుకోవాలి. అదేవిధంగా భీష్ముడికి తర్పణం అనేటటువంటిది ఇవ్వటం వల్ల మనం చేసినటువంటి పాపాలన్నీ కూడాను పోతాయి అని చెప్పి పెద్దల ఉవాచ. అందుకని తర్వాత వచ్చే ఏకాదశి రోజు తర్వాత మనకి ద్వాదశి. ఏకాదశి అనగానే ప్రతి ఏకాదశికి కూడా ఒకటే నియమం అండి, ఏకాదశ్యాం నిరాహారియో అనేటటువంటిది. ఆహారం తీసుకోకుండా అన్నానికి భిన్నంగా, అంటే మన శరీరం, ఇవాళ అందరికీ కూడా బీపీలు షుగర్లు ఉండటం వల్ల మన శరీరం ఎంతవరకు నిలబడగలుగుతుందో అంతవరకు ఉండి ఆ తర్వాత అన్నానికి భిన్నంగా ఏదో ఒకటి తీసుకోవాలి. అన్నం ఎందుకు తినకూడదు అంటే అన్నదోషం అనేటటువంటిది ఏకాదశికి చెప్పబడింది. అందుకు ప్రత్యామ్నాయంగా పళ్ళో ఫలమో ఇంకా మన ఫలహారమో ఏదో ఒకటి తీసుకోవచ్చు. ఆ తర్వాత ద్వాదశి రోజున విష్ణువుకి పూజ చేసి ఆ తర్వాత పారాయణ చేయటం. పారాయణ చేయటం అంటే ఏమీ లేదండి, భోజనం చేయటం సుష్టుగా అని అర్థం. దాని ఈ రోజును కూడా, ఈ ద్వాదశికి కూడా భీష్మ ద్వాదశి అనేటటువంటి పేరుంది. భీష్ముడి వారి యొక్క వారిని మనసులో స్మరించుకోవటం, వారికి తర్పణం విడవటం, వారు చెప్పినటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఈరోజు పఠించటం మనందరం చేయవలసినటువంటి విధివిధాయకం. స్వస్తి.